నుంచి ఈ లెవెల్కి వచ్చారు మీరు. ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ, కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. దేశంలో జరగబోయే రాజకీయాలకు పెట్టేంత సొమ్ము కేసీఆర్ దగ్గర ఉంది అని ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కూడా చెప్పారు. ఇక్కడ అతిపెద్ద ధనస్వామ్యం రెండు పార్టీల వైపు, ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎంపీకి వెళ్ళిన వరకు వచ్చిన వ్యక్తి ఇంకోవైపు, ఎలా ఎదుర్కొంటారు వాళ్ళని? వాళ్ళ కరీంనగర్ ప్రజలు చైతన్యవంతులు, డబ్బుకు ప్రలోభాలకు లొంగేటువంటి ప్రజలు కాదు. ఇవాళ ఇద్దరు నా మీద పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు కూడా కేసీఆర్ అనే నాణానికి బొమ్మ బొరుసులాంటోళ్ళు. ఒకనేమో మొదటి నుంచి కూడా వ్యాపారస్తుడు, ప్లస్ ఆయన లోకల్ కాదు, పక్క జిల్లాకు సంబంధించిన వ్యక్తి. కేసీఆర్లో కుటుంబ సభ్యుడు ఆయన కూడా, కాబట్టి వాస్తవంగానే పోటీ అన్నాడు. పోటీ అంటే కూడా కేసీఆర్ అందరూ పోటీ అంటున్నారు, నువ్వు మా కుటుంబ సభ్యుడు, నువ్వు కూడా పోటీ చేయకుండా ఎట్లా అని చెప్పి బలవంతంగా ఒప్పించాడు. కనీసం రెండవ స్థానానికైనా వడ్కస్తా, నేను హైదరాబాద్ కరీంనగర్ వచ్చి అడ్డా బిటాయిస్తా, అక్కడనే ఉండి నేను రెండవ స్థానం వడ్కస్తా అని చెప్పి హామీ ఇవ్వడంతో ఆయన పోటీలో ఉన్నాడు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయని. ఇంకో వ్యక్తి ఆయన ఎప్పుడు ఈ ప్రజల నుంచి పడుచుకోలే. ఆయన పన్నెల్లో ఏంటంటే ఆయన స్వయం ప్రకటిత మేధావి అని, ఆయన దాన్ని మేధావిగా చలామణయ్యాడు ఇక్కడ. కానీ ఏం చేయకుండా అన్నీ ఆయనే చేస్తుంటాడు. నా హయాంలో బడ్జెట్ శాంక్షన్ చేసి, నా హయాంలో టెండర్ పెట్టి, నా హయాంలో ప్రధానమంత్రితో ప్రారంభోత్సవాలు చేస్తే కూడా అవి ఆయనే చేస్తానని చెప్పుకుంటాడు. నా హయాంలో కొత్తగా మన సంవత్సర క్రితం వచ్చిన స్కీమ్స్ కూడా ఆయన హయాంలో వచ్చాయని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన స్వయం ప్రకటిత మేధావి. ఈ ఇంకో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆ అభ్యర్థి లోకల నాన్ లోకల్ కూడా ఇంకేదానికి వర్తలేదు. ఆయన ఏ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టలే, ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనలే, ఆయన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నాయకుడు అని చెప్పి ఏ కార్యకర్తకు తెలియదు. ఆయన ప్రజా సమస్యలను ఏ రోజు ఫైట్ చేయలే, ప్రజా సమస్యలు వెనక అవగాహన కూడా లేదు. ఆయనే ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుకున్నాడు. దాని వెనుక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పైసలన్నీ ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ఫోన్ ట్యాపింగ్ పైసలే. కాబట్టి వాళ్ళు ఇద్దరు కూడా అడ్డగోడగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా ప్రజలు ఓటేసి గెలిపించినాక వాళ్ళు మా ఓటుకు బండి సంజయ్ విలువ తీసుకొచ్చిండు, మేము ఎక్కడికి పోయినా బండి సంజయ్కి ఓటు చేసామంటే శభాష్ అంటుంది తప్ప బండి సంజయ్కి ఎందుకు వేస్తామో ఓటు అని చెప్పి ఎవరు ప్రశ్నిస్తలేరు. ఇవాళ మా మేము పెంచి పోసినటువంటి, మేము తయారు చేసినటువంటి ఒక సామాన్య కార్యకర్త ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిందంటే ఇవాళ మేమే ప్రోత్సహిస్తాం. అటువంటి ఒక సామాన్య కార్యకర్తను ప్రోత్సహించి ఢిల్లీ వరకు పంపినటువంటి ఆ కార్యకర్తను మళ్ళీ మేము పోగొట్టుకోము, ఆయనను ఎట్టి వరకు గెలిపిస్తాము. సంజయ్, బండి సంజయ్ మావాడు, మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, మాకు ఆపద వచ్చిన కష్టం వచ్చిన ఆదుకునే వ్యక్తి, మాకోసం ఫైట్ చేసి ఇలా 109 కేసులు భరిస్తుండు, 2 సార్లు జైలుకి వెళ్ళు, అటువంటి పోరాటం చేసిన నాయకుడు వాళ్ళు ప్రశ్నించే గొంతు కావాలి మాకు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించిండు, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ విషయంలో అమలు చేసే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఫైట్ చేసే వ్యక్తి కావాలి, ప్రశ్నించే వ్యక్తి కావాలి కాబట్టి బండి సంజయ్ గెలవాలి, గెలిపిస్తాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. బండి సంజయ్కి ఓటేస్తే బండి సంజయ్ పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారు. ఇది దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేడు, ఎవరు చోటేయాలి? కాబట్టి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి కావాలంటే బండి సంజయ్ని గెలిపించాలని చెప్పి ప్రజల ఆలోచనతో ఉండదు. కాబట్టి వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ప్రజలు లొంగే పరిస్థితులు లేరు. తప్పకుండా ప్రజలందరూ కూడా పువ్వు గుర్తు మీద ఓటేస్తారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అంటే బండి సంజయ్కి ఓటేస్తారు. మాట్లాడితే జయశ్రీరామ్ జయశ్రీరామ్ అంటారు, మీకు మైనారిటీ ఓట్లు వద్దా? ఇప్పుడు జయశ్రీరామ్ అనడం తప్పేంది? మేము కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా సంతోషం ఉన్నా కూడా రామ్ 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 అంటాం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలప్పుడు మాత్రమే రాములు గుర్తొస్తారు. కాబట్టి రామ్ రామ్ అనంత మాత్రాన ఇంకో మతాన్ని ఇంకో దేవుళం కించపరిచినట్టు కాదు. ఎంఐఎం పార్టీ లెక్క, బీఆర్ఎస్ పార్టీ లెక్క, కాంగ్రెస్ పార్టీ లెక్క రాముని హేళన చేయడం అటువంటి అలవాటు లేదు. మరి రామ్ 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 అనొద్దు అని వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి హిందువులు ఓట్లు వద్దా? మరి మేము రామ్ 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 అంటున్నారు, మాకు ముస్లిం ఓట్లు వద్దా అని వాళ్ళు అంటున్నారు. మరి రామ్ 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 అనొద్దు అంటున్నారు, వాళ్ళకి హిందువులు ఓట్లు వద్దా? అంటే 80% ఉన్న హిందువులు ఓట్లు వాళ్ళకి అద్దీగా, 20% ఉన్న 20% ఉన్న ఓట్లు మాత్రం వాళ్ళకి కావాలి. దాంతో అధికారం వస్తుంది. వాళ్ళకంతా ఉన్నప్పుడు 80% ఉన్న హిందువుల ఓట్ల ద్వారా అధికారంలోకి రాగలుగుతాం అని హిందూ సమాజంలో కూడా ఆలోచన కల్పించాల్సిన బాధ్యత ఇలా మా మీద ఉంది. మేము వేరే మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేను. నేను హిందూ కాబట్టి హిందూ ధర్మం గురించి మాట్లాడతా, నువ్వు ముస్లిం అయితే ముస్లిం మతం గురించి మాట్లాడుకో, క్రైస్తవులు అయితే క్రైస్తవ మతం గురించి మాట్లాడుకో, నేను హిందూ కాబట్టి హిందూ ధర్మం గురించి మాట్లాడతా, పక్క మాట్లాడతా. హిందూ ధర్మాన్ని కాపాడడం అన్న బాధ్యత, హిందూ ధర్మానికి హిందూ ధర్మ ప్రచారం చేయడం అన్న బాధ్యత, హిందూ సమాజాన్ని సంఘటన చేయడం బాధ్యత. అదేవిధంగా హిందూ ధర్మాన్ని హేళన చేసిన, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసిన, హిందూ దేవులను కించపరిచే ప్రయత్నం చేసిన, రాముల వారి అక్షింతలను హేళన చేసే ప్రయత్నం చేసిన, రాముల వారి పులిహోర ప్రసాదాన్ని హేళన చేసే ప్రయత్నం చేసిన
అడ్డుకోవడం నా బాధ్యత, అడ్డుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈ విషయంలో ప్రజల్లో కూడా ఆలోచన కల్పించి ప్రజల్లో కూడా చైతన్యం కలిగించేటువంటి అవసరం నాకు ఉంది కాబట్టి హిందూ సమాజాన్ని సంఘటన చేయాల్సిన బాధ్యత నా మీద పక్క ధర్మం కోసం పనిచేస్తా, రాముని కోసం పనిచేస్తా, రాముని కోసం పని చేస్తూనే ఉంటాను.